వెండితెరతో పాటు రాజకీయాల్లోకి వచ్చి ఆయన తెలుగు సమాచారంతో పాటు జాతీయ స్థాయిలో అందించిన సేవలు అమూల్యమైనవి అలాంటి రాజకీయ సినీ దిగ్గజానికి భారతరత్న రాకుండా అడ్డుకుంటున్న బలమైన శక్తులేంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది అందరూ డిమాండ్లు చేస్తున్నారు కానీ అసలు ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదు అసలు ఎప్పుడొస్తుంది వాజ్ స్టోరీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ ప్రముఖులు టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు ఎన్టీఆర్కు అత్యున్నత పురస్కారం రాకుండా టీడీపీ ముఖ్యులే అడ్డుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది అందులోనూ ఆయన కుటుంబ సభ్యులే మోకాలడ్డుతున్నారని ఢిల్లీ వర్గాల టాక్ ఒకవేళ ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటిస్తే ఆ దివంగత నేత సతీమణి లక్ష్మీ పార్వతి అందుకుంటారని అక్కస్సుతో అడ్డుకుంటున్నారనే బలమైన విమర్శ లేకపోలేదు ఓవైపు భారతరత్న డిమాండ్ చేస్తూనే లోపల మాత్రం ఇవ్వకుండా చక్రం తిప్పారనే బలమైన వాదన వినిపిస్తోంది మరోవైపు మోదీ సర్కార్ మొదటి విడత పాలనలో టీడీపీ కూడా పాలు పంచుకుంది అయినా ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించుకోలేకపోయారో టీడీపీ నేతలే సమాధానం చెప్పాల్సి ఉంది మహానాడు వేదికగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేయడం కాస్త వింతగా ఉంది ఇందుకోసం కృషి చేయాలని ఆయన కోరారు ఎవరు కృషి చేయాలో ఆయన సరవిస్తే బాగుండేది నిన్న మొన్నటి వరకు మోదీ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చూసిన అశోక్ గజపతిరాజు ఎందుకు కృషి చేయలేదో సమాధానం చెప్పాలి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ సేవల్ని ప్రశంసించేవారే మరి అత్యున్నత పురస్కారం ఎందుకు దక్కలేదన్నది మిస్టరీగా మారింది వాస్తవానికి గత మూడు నాలుగేళ్లుగా ఈ విషయంపై తీర్మానం చేస్తున్నారు అయితే ఈసారి మాత్రం అటు రాజ్యసభ ఇటు లోక్సభలోనూ ఒత్తిడి తీసుకువచ్చి ఎన్టీఆర్ కు భారతరత్న సాధించి తీరాలని తీర్మానం చేశారు అది ఎలా ఉంటే చిరంజీవి ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లు మన తెలుగు తేజం దేశం గర్వించదగ్గ నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం వారి వందవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఆ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం ఆ మహానుభావుడి తొంభై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ అని ట్వీట్ చేశారు ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా వర్ధంతి సందర్భంగా పలుమార్లు ఎన్టీఆర్కి భారతరత్న డిమాండ్ తెర మీదకు వస్తోంది అయితే తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న పాలకుల నుండి సరైన ప్రయత్నం మాత్రం జరగడం లేదు చంద్రబాబు ప్రభుత్వమైనా ఇతర ప్రభుత్వమైనా ఎన్టీఆర్కి భారతరత్న కోసం గట్టిగా ప్రయత్నించిన నిదర్శనాలు లేవని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారు